ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ప్రధాని మోదీని కలవనున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. గోదావరి కృష్ణానదుల అనుసంధానం, ప్రాజెక్టులకు నిధుల సాధనే లక్ష్యంగా భేటీ అజెండా ఉంది. గోదావరి కృష్ణానదుల అనుసంధానం, ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుకు కేంద్రం సహకారం కోరుతూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అభ్యర్థించనున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు నీతి ఆయోగ్ ప్రతిపాదించిన 19,000 కోట్ల సాయం మంజూరు చేయాలని కోరనున్నారు. ఆర్థిక మాంద్య నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ను కుదించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించాలని కూడా ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేయనున్నారు. కేసీఆర్ ఢిల్లీ టూర్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఇవాళ కేసీఆర్ టూర్ షెడ్యూల్ ఏంటి? నరేష్, 1:30కు అమిత్ షాతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఆ తర్వాత 4:30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. సుమారు 9 నెలల తర్వాత ఢిల్లీకి కేసీఆర్ చేరుకుంటున్నారు. గత డిసెంబర్ నెలలో మోదీని కేసీఆర్ కలిశారు. ఆ తర్వాత రెండోసారి మోదీ పిఎం అయిన తర్వాత ఇప్పటివరకు కూడా ఆయన ఢిల్లీకి రాలేదు. ఇప్పుడే ఢిల్లీకి వస్తున్నారు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా జట్టు కట్టాలని కూడా ప్రయత్నం చేశారు. ఇటు అన్ని ఒరిస్సాకు, అదేవిధంగా తమిళనాడుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పార్టీలకు, నవీన్ పట్నాయక్ కానీ ఇటు డిఎంకే కానీ కొంత పార్టీ ఫండ్ కూడా ఇచ్చారు. సో ఈ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా ఎన్డీఏకి వ్యతిరేకంగా కొంత జట్టు కట్టాలని కూడా ప్రయత్నం చేసిన నేపథ్యంలో కేసీఆర్పై ఎన్డీఏ మోదీ కూడా కొంత కోపంగా ఉన్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఆ నేపథ్యంలోనే మోదీ ప్రమాణ స్వీకారానికి కూడా కేసీఆర్ రావాల్సినప్పటికి కూడా రాలేకపోయారు. ఆ తర్వాత అనేక కారణాలతో మోదీని ఇప్పటివరకు కూడా కేసీఆర్ కలుసుకోలేకపోయారు. కానీ 9 నెలల తర్వాత తొలిసారిగా ఇప్పుడు కేసీఆర్ కలుసుకుంటున్నారు. కేసీఆర్ గత ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా మోదీని ఫాసిస్ట్ అని కూడా ఆయన పిలవటాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే కేసీఆర్ పట్ల ఇటు మోదీ, అమిత్ షాలు కూడా కొంత ఆగ్రహంగానే ఉన్నారన్న వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు వీళ్ళిద్దరిని కూడా అమిత్ షా మోదీలను కలవటం కొంత ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరిని కలవటానికి మాత్రం కేవలం నదుల అనుసంధానమే ప్రధాన అజెండాగా మనకు అర్థమవుతుంది. ఏదైతే కృష్ణా గోదావరి నదుల అనుసంధానానికి తెలుగు రాష్ట్రాలు కలిసి చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఆ ప్రాజెక్టుకు సుమారు 60,000 నుంచి 70,000 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును కొంత కేంద్రం బరాయిస్తే బాగుంటుంది. నదుల అనుసంధానం కృష్ణా గోదావరి ఇటు తెలంగాణ తెలుగు రాష్ట్రాలతో కలిసిన తర్వాత అటు మహానది, కావేరీ బేసిన్లు కూడా ఈ నీళ్లను పంచే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్రం కూడా దీంట్లో ముందుకొస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొంత ఆర్థిక సాయం చేయాలని కూడా కోరబోతుంది. మరోపక్క డ్యామ్ సేఫ్టీ బిల్, నదుల నదీ జలాల అనుసంధానానికి సంబంధించినటువంటి నదీ జలాల యాజమాన్య బిల్లు, ఈ రెండు బిల్లులు కూడా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందబోతున్నాయి. ఆ రెండు బిల్లులు ఆమోదం పొందితే ఇంకా ఆనకట్టలకు సంబంధించి మొత్తం కూడా కేంద్రం అజమాయిషీ ఎక్కువగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కలిసి నది గోదావరి కృష్ణ అనుసంధానానికి చేపట్టబోతున్నటువంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. అప్పుడు కేంద్రం సహకరిస్తే బాగుంటుందని కూడా వాళ్ళిద్దరూ అభిప్రాయపడ్డారు. అందుకే ఇద్దరు కలిసి ఈ యొక్క అపాయింట్మెంట్లు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ అపాయింట్మెంట్ ముందుగా ఖరారైంది. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి వస్తున్నారు. ఈరోజు 1:30కు అమిత్ షాని కలవబోతున్నటువంటి కేసీఆర్ ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకురాబోతున్నారు. వీటితో పాటు పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో, విభజన చట్టంలో ఉన్నటువంటి పెండింగ్ అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకురాబోతున్నారు. జోన్ల వ్యవస్థ, ఇప్పటివరకు చేసినటువంటి 7 జోన్లు చేశారు, అందులో కొన్ని మల్టీ జోన్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటు ఇటీవల కొత్తగా 2 జిల్లాలను కూడా ఏర్పాటు చేశారు, కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఆ జిల్లాలను కొత్త జోన్లో పెట్టడానికి కూడా కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఆ అంశాలను కూడా ఆయనతో మాట్లాడబోతున్నారు. కాళేశ్వరం, అదేవిధంగా పాలమూరు, రంగారెడ్డి ఈ 2 ప్రాజెక్టులో ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కూడా ప్రధాని మోదీని, అదేవిధంగా అమిత్ షాని కూడా కేసీఆర్ కోరబోతున్నారు.
వీటితో పాటు మిషన్ భగీరథ ఏదైతే ఉందో ఈ మిషన్ భగీరథ కూడా కేంద్ర ప్రభుత్వం కొంత నిధులు ఇవ్వాలి, హర్ ఘర్ జల్ అంటూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి పథకం, ఆ పథకానికి ఈ యొక్క మిషన్ భగీరథను అనుసంధానం చేసి కొంత నిధులను కూడా ఇవ్వాలని కోరబోతున్నారు. మొత్తానికైతే హుజూర్ నగర్ ఎన్నికల నేపథ్యంలో, ఉప ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ పర్యటన కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ పీఎంను కలిస్తే కొంత తప్పుడు సంకేతం వెళ్తాయని కూడా బీజేపీ నేతలు కొంత అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే ఒక ప్రాబ్లం, ఇవ్వకపోతే ఒక ప్రాబ్లం. ఇస్తే ఆ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని మేము కోరినప్పటికీ కూడా కేంద్రం ఏమీ హామీ ఇవ్వలేదని ప్రచారం చేసుకునే అవకాశం, కేసీఆర్ ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతున్నా కూడా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తోడ్పడలేదని కూడా ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. సో రెండు పక్కల కూడా కేసీఆర్తో బీజేపీ నేతలు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అందుకే నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి లక్ష్మణ్, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు. కేసీఆర్ జగన్ పర్యటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళాలి, అమిత్ షాతో కూడా నిన్న కన్నా లక్ష్మీనారాయణ, లక్ష్మణ్ కూడా మాట్లాడారు. కేసీఆర్తో ఏ విధంగా వ్యవహరించాలి, జగన్తో ఏ విధంగా వ్యవహరించాలి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, హుజూర్ నగర్కు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా ఏ విధంగా ఉంది, వీటన్నిటిని గురించి కూడా వాళ్ళకు బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ కేసీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు జగన్ పర్యటన కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశాలున్నాయి.